ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పతనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నిండుకుండలా మారిన గోదావరి నది, చెరువులు, ఓసీపీలో నిలిచిన ఉత్పత్తి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెల్ఫ్ లాక్డౌన్ కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే దివాకర్ రావు, కరోనా మహమ్మారి కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు, ఎడతెరిపి లేని వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు. మంచిర్యాల ప్రాంతంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తలపెట్టిన సెల్ఫ్ లాక్డౌన్ కు స్థానిక ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంఘీభావం ప్రకటించారు. కరోనా వైరస్ ను నియంత్రించాలంటే స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు సెల్ఫ్ లాక్డౌన్ కు సహకరించి కరోనాను ఈ ప్రాంతం నుండి పారదోరడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మార్చి నెల నుంచి ఆగస్టు దేశంలో, ప్రపంచంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ప్రాంతంలో ఈ కోవిడ్ తోటి ఎంతో బాధపడుతున్నారు. ఎందరో అంటే తక్కువ సంఖ్యలోనే పాపం ప్రాణాలు పోగొడుతున్నారు. దేశ మన ప్రాంతంలో పెద్ద ఎత్తున హాస్పిటల్ నియంత్రణ కానీ, హాస్పిటల్ బెల్ బెల్ వేసుకుని 150 పడకలతో అక్కడ నియంత్రణ చేసే సందర్భాలు, ఈ మధ్యకాలంలో మన వర్షాకాలంలో
మన జిల్లాలో మన మన జిల్లాలో పెద్దన ఈ టెస్టింగ్ చేస్తున్న సందర్భాలు పాజిటివ్ వస్తున్న సందర్భాలు భయందలకు గురవుతున్న సందర్భాలు వారందరికీ ఒక మానవ ధైర్యంగా ఏమీ భయపడకుండా ధైర్యంగా ఆ డిసిషన్ ఎదుర్కొనే పరిస్థితుల్లో మనమంతా ఉండాలి ఆ రకంగా పాజిటివ్ వచ్చినా కూడా ఏ మాత్రం అధైర్యపడకుండా ధైర్యంగా మరి ముందుండాలి ధైర్యం ఉన్న వారు దాదాపు అందరూ పొందుతున్నారు ఎప్పుడు ధైర్యం చెడద్దని కూడా ఈ సందర్భాల వారికి నేను మనజేస్తున్నాను మనోధైర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంలో మీరు చూస్తున్నారు సోషల్ డిస్టెన్స్ కానీ విపరీతంగా బదర్లు తిరగడం కానీ శానిటైజర్ చేసుకోకపోవడం కానీ మాస్క్ లేకపోవడం కానీ షాపులలో విపరీతంగా రద్దీ ఉండడం మరి దానివల్ల కొన్ని ఇబ్బంది కలుగుతున్న మాట కూడా ఇది వాస్తవమైన మాట రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టడం జరిగింది అక్కడక్కడ మంచాల ఏదైతే చాంబర్ ఆఫ్ కామర్స్ ఇక్కడ బాగా పెరుగుతున్న సందర్భంలో అంటే బాగా అంటే పాజిటివ్ వస్తున్నాయి వారందరూ దాదాపు మ్యాక్సిమం కోలుకుంటున్నారు అయినా వాళ్ళు భయాందోళన ఉంటున్నారు మరి అందరి ప్రజల ఆలోచన అనుకోండి యజమానుల ఆలోచన అనుకోండి వ్యాపారస్తులు అనుకోండి అది కిరాణా దుకాణాలు మరొక దుకాణాలు వచ్చి బట్టలు కట్టారు అందరూ కూడా ఆలోచించుకొని మంచాల పట్టణంలో మేము 15 నుంచి 19 దాకా పూర్తిగా ఎలాంటి షాపులు తెరవకుండా మేము ఇంటికి పరిమితం అవుతాం దీనివల్ల జన సమృద్ధం జనం బయటకు రాకుండా ఉంటుంది ఇండ్లలో ఉండే అవకాశం ఉంటుంది ఈ కోవిడ్ అదే కరోనా అనేది ఎవరికి వ్యాపించకుండా ఉంటుందనే ఒక ఆలోచనతోటి వారు ఒక నిర్ణయం తీసుకొని ముందు పోయిన సందర్భంలో నేను ఈ సందర్భంలో వ్యాపారస్తులు అందరినీ అనేక రకమైన వ్యాపారస్తులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మరి మీరు తీసుకున్న నిర్ణయానికి నేను మద్దతు ఇస్తూ అదేవిధంగా ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారు కూడా నేను చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను ఒక నిర్ణయం వ్యాపారస్తులు తీసుకున్నప్పుడు మనం కూడా దాన్ని పూర్తిగా సహకరించాలి పూర్తిగా ఇంటి నుంచి బయటకు పోకుండా ఉండాలి అప్పుడు దాదాపు ఒక 70 రోజులు మనం బయటకు పోకుంటున్నాం ఆ రకంగా ఉంటే కొంతలో కొంత మెరుగైపోయిన సందర్భాలు మరి చాలా సందర్భాల్లో చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు టెస్టుల కోసం అనుకోండి రొటీన్గా అవుతున్నాయి టెస్టులు అన్ని జాగాలు అవుతున్నాయి పెద్ద ఎత్తున అవుతున్నాయి ఇంకేమైనా అవసరం ఉంటే కూడా ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి అన్ని విధాల మరి నేను ఫోన్కు రెస్పాండ్ అవుతున్నాను అన్ని విధాల వారికి ఒక మనోధైర్యం ఇస్తున్నాం ఏమీ అధైర్యపడద్దు ధైర్యంగా ఉండండి డెఫినెట్గా త్వరగా కోలుకుంటారని చాలామంది కోరుకుంటున్నారు ఇంకేమైనా మెడికల్ ఫ్యాంటబుల్ సలహాలు ఉంటే చేయడం జరుగుతుంది ఇంకేమైనా రిఫర్ హైదరాబాద్ పోతున్నట్టే వారు కూడా మరి రిఫర్ చేస్తున్న సందర్భాలు ఈ సందర్భంలో నేను భగవంతుని కొరదల్లా ముక్కుడి దేవతను కొరదల్లా మన ప్రాంతం మంచాల నియోజకవర్గం అనుకుంటే మంచాల జిల్లా అనుకుంటే రాష్ట్రం అనుకోండి మన తెలంగాణ రాష్ట్రం అనుకోండి దేశం అనుకోండి ఈ కోవిడ్ అనేది ఏదైతే పూర్తి అతి త్వరలోనే మఠ మాయమైపోయి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఏదైతే మంచాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయానికి మనమంతా సహకరించాలని మరొకసారి ఇక్కడ మంచాల పట్ల ప్రజలందరికీ మరి చేతుల జోడించి నమస్కరిస్తూ అందరికీ చెప్పడం జరుగుతుంది మంచిర్యాల జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో గోదావరి నదిలో నీటిమట్టం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో పాటు ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహం వర్షం నీటితో గోదావరి నది నిండుకుండలా మారింది. నీటి ప్రవాహం గోదావరి తీరాన్ని దాటి స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాల వరకు వచ్చింది. అలాగే భారీ వర్షాలతో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఉపరితల గనిలోకి వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 3 రోజుల నుండి పూర్తి స్థాయిలో ఓబీ మట్టి తరలింపు పనులను, 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సింగరేణి అధికారులు నిలిపివేశారు. So, Jesus.
మ్యూజిక్ స్టూడియో మంచిర్యాల మున్సిపాలిటీ 17వ వార్డు పరిధిలోని అశోక్ రోడ్లో మెదడులో రక్తం గడ్డగట్టి పక్షవాతంతో బాధపడుతున్న బత్తుల గోపి యాదవ్ కుటుంబానికి కౌన్సిలర్ పూదారి సునీత ప్రభాకర్ ఆపన్హస్తం అందించారు. గోపి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 25 కిలోల బియ్యంతో పాటు 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి, నాయకులు తోట మల్లయ్య, వైద్య భాస్కర్, సతీష్ యాదవ్, సరిత, కరుణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అశోక్ రోడ్లో పాతమిత్రుడు బత్తుల గోపి యాదవ్ అనారోగ్య కారణాల వల్ల హైపర్ టెన్షన్ బీపీ వలన పెరాలిసిస్ రావడం జరిగినది. మిత్రుడు వస్త్ర వ్యాపార బట్టల షాపులో పనిచేస్తూ ఉండేది. ఈ కరోనా వల్ల అవి కూడా బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉండడం వల్ల సునీత వారి వార్డు కౌన్సిలర్ వాళ్ళు మిత్రుడు గోపి యాదవ్కు వచ్చినంతగా సహాయం చేయడం జరుగుతుంది. మా మిత్రుడు గోపి గతంలో శాసనసభ ఎలక్షన్లో కూడా మా నాయకుడు ప్రేమ్ సార్ రావు గురించి కష్టపడడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి మాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం, మంచి యాక్టివ్గా ఉండే వ్యక్తి. ఈరోజు ఇలా ఉండడం చాలా బాధాకరం. అయినప్పటికీ మిత్రుడికి మేము అందరం ఉన్నామని చెప్పి ధైర్యంగా ఉండాలి. మేము మీ కుటుంబానికి మీకు మేము అండగా ఉంటాం. మా తమ్ముడు ప్రభాకర్ సునీత వాళ్ళు కూడా అండగా ఉంటారు. ప్రభాకర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేశాడు. గతంలో సేమ్ నీలాగానే ఉన్న జగన్ అతని వ్యక్తి కూడా మరియు అతనికి హాస్పిటల్లో దగ్గర ట్రీట్మెంట్ చేయించి మొన్న కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అతనికి కూడా గతంలో జరిగిన వాడలు ఎవరికి జరిగినా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుందో ప్రభాకర్ను ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా నీకు ట్రీట్మెంట్ గురించి ఫిజియోథెరపీ కూడా నేను నా వంత సహాయంగా నేను డాక్టర్ గారితో మాట్లాడి నేను ఫీజు కట్టి నీకు ఫిజియోథెరపీ కూడా చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు ఇలా ఆధార్యపడద్దని చెప్పి నీకు మేము అందరం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాతలు కూడా ముందుకొచ్చి కొంచెం సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు 17వ వార్డు అశోక్ రోడ్లో బత్తుల గోపి గారు ఐబీపీ వల్ల బ్లడ్ అంటే బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయ్యి ఒక 3 నెలల నుండి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. గత ఎలక్షన్లో కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసి మా గెలుపులో కూడా కీలక పాత్ర పోషించిన గోపి గారు ఈ విధంగా ఉండడం చాలా బాధగా కలిగింది. వారి కుటుంబంకి మనోధైర్యంగా మేము ఉన్నామని చెప్పడానికి వారికి మా అంత సహాయంగా ఒక 2 నెలల ఇంటి సామాన్ అంటే వంట సామాన్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టల వ్యాపారంతో అంటే అర్చంటెక్స్లో పనిచేస్తూ గత కొద్ది రోజుల్లో అంటే ఇట్లా బట్టల షాప్ బంద్ ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మన అంటే మన గోపికి దగ్గర ఉన్న వాళ్ళు కూడా మిత్రుడు ఎవరైనా కూడా అతనికి కొంచెం సాయం చేయాలి. ఎందుకంటే పెళ్ళికి ఎదిగిన ఆడపిల్ల కూడా ఉంది. ఈ విధంగా అన్ని విధాలుగా ఇంకా రకరకాల టెన్షన్ పడుతున్నాడు. అలాంటి ఏం టెన్షన్ తీసుకోవద్దని మేము కూడా సాయం చేస్తామని. అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు, సురేఖ మేడం గారి అంటే వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు మాకు స్ఫూర్తి. అంటే వారు ఇప్పుడు అంటే వారికి తెలియజేయడం కూడా జరిగింది. వారు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు వచ్చినాక కూడా సార్ అంటే గోపి గారి ఇంటికి వచ్చి వారికి కూడా సహాయం చేస్తానన్నారు, భరోసా ఇచ్చినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వాడలో కూడా అంటే అశోక్ రోడ్లో కూడా ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కోవిడ్ 19 బాధితులు పెరుగుతుంటే వారికి సరైన వైద్యం అందకపోవడంపై ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే తన అనుచరులతో వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి రవీందర్రావు విమర్శించారు. ఆదివారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్తో పాటు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాల విషయంపై స్పందించాలని ప్రశ్నిస్తే బీజేపీ పార్టీ నాయకులపై అబద్దపు ఆరోపణలు చేయించడం సరికాదన్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించి విజయాలు సాధిస్తే అభినందించాల్సింది పోయి కబ్జాదారులకు వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు పెట్టిన 270 కోట్ల అభివృద్ధి ఫ్లెక్సీలోని అంశాలలో ఏది సాధించారో ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ జోలికి వచ్చినా తప్పుడు ఆరోపణలు చేసినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్ రావు, సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, తులా ఆంజనేయులు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, ఉపాధ్యక్షులు సోమ ప్రదీప్ చంద్ర, సీనియర్ నాయకులు మల్లేష్, సతీష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి కూడా గత 6 నెలల నుంచి బీజేపీ పార్టీ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలకైనా మంచిర్యాల జిల్లా ప్రజలకైనా ఏమ సేవలు చేస్తుందో అందరు గమనిస్తుంది. అందరికి మంచిర్యాల పట్టణ ప్రజలకు మంచిర్యాల జిల్లా వాసులకు అందరికి తెలియాల్సింది ఒక్కటే, ఒక మంచిర్యాల కాన్స్టిట్యున్సీనే దాదాపు లాక్డౌన్ పీరియడ్ లో 25,000 కిట్లు, దాదాపు ఒక 500 మంది యువకులకు మనిషికి 5,000 చొప్పున వేయడం జరిగింది. అదే విధంగా మంచిర్యాలలో ఒక 5,000 నుంచి 10,000 మాస్కులు పంచడం జరిగింది, శానిటైజర్లు గవర్నమెంట్ ఆఫీసుల వల్ల కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మంచిర్యాల ప్రజలు గమనిస్తున్నారు. గత నెల రోజులుగా మేము చూస్తున్నాం టీఆర్ఎస్ శ్రేణులు ఇది ఓర్వలేక బీజేపీయే వాళ్లకు ప్రత్యామ్నాయమని గుర్తించి బీజేపీ పార్టీని కించపరచడం ఒక పనిగా పెట్టుకుని రోజు ప్రెస్ మీట్లలో అది ఒక పనిగా పెట్టుకుంటున్నారు. ఇది రాజకీయ పార్టీలలో మనం ఉండి ఇది కరోనా సమయంలో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇవాళ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు అక్కడ ఇంట్లో కూర్చుండి ఒక్క 10 మంది గుండాగాళ్లను లేదా కిందున్న స్థాయి చదువుకోని నాయకులను వాళ్లను ఉట్టే బీజేపీ పార్టీ మీద ఉసగొడుతున్నారు. అయ్యా దివాకర్రావు గారు, మీకు ఇది 4 సార్లు ఎమ్మెల్యే చేసి ఇది చేసే పని కరెక్ట్ కాదు. మీరు మంచిర్యాలలో మేము బీజేపీ పార్టీ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించద్దు. ఎవరు సందర్శిస్తారు మళ్ళా? మంచిర్యాలలో గత 6 నెలల నుంచి ఎంపీ వెంకటేష్ నేత గారు వస్తలేరు, ఎవరు ప్రశ్నిస్తారు? గత 6 నెలల నుంచి మంచిర్యాలలో ఒక ఏసీపీ లేడు, ఎవరు ప్రశ్నిస్తారు? ఇవాళ మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి అడిగితే బ్లీచింగ్ పౌడర్ ఉండదు, ఎవరు ప్రశ్నిస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే పారామెడికల్ స్టాఫ్ ఉండదు, అక్కడ ఒక్కొక్క పేషెంట్ వచ్చి కరోనా కోసం 6-6 గంటలు నిల్చుంటుంది. కనీసం వాళ్లకు ఒక టెంట్ వేసి వాళ్ళకి వాన పడేటప్పుడు కనీసం వసతి కల్పిస్తలేదు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలోని 2 ప్రధాన ప్రాజెక్టులైన కుమరం భీం అడా ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కుమరం భీం అడా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 241.500 మీటర్లుగా ఉంది. 110 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో పాటుగా జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 239.500 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 238.450 మీటర్లుగా ఉంది. 390 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరగా అవుట్ఫ్లో 170 క్యూసెక్కులుగా చేరింది. జిల్లాలో కుమరం భీం అడా ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టు 45,500 ఎకరాలు సాగవుతుండగా వట్టివాగు ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టు 24,500 ఎకరాలు సాగవుతుంది. అర్ధరాత్రి 11:45 నుండి ఉదయం 6 గంటల వరకు కుమరం భీం అడా ప్రాజెక్టు 3వ గేట్ను 0.1 మీటర్ల మేరకు ఎత్తి 501 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రరావు మాట్లాడుతూ వాజ్పేయి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. నిరంతరం దేశం కోసం సేవ చేశారని ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. వాజ్పేయి జీవిత చరిత్ర రాబోయే తరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశంలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, రవీందర్రావు, దుల మధుసూదన్రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, తోట మల్లికార్జున్, బియాల సతీష్ రావు, సోమ ప్రదీప్ చంద్ర, ముదా మల్లేష్, పచ్చ వెంకటేశ్వర్లు, బొడకుంట ప్రభ, పచ్చ స్వప్నారాణి, బల్లా లతా ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా బీజేపీ కార్యాలయంలో వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మీ అందరికీ తెలుసు వాజ్పేయి గారి జీవిత చరిత్ర. వారు సైకిల్ రిక్షాల పార్లమెంట్లో ఎంపీగా గెలిచినాక సైకిల్ రిక్షాలో రైల్వే స్టేషన్లో దిగి పార్లమెంట్కు వెళ్ళిన వ్యక్తి, అదేవిధంగా దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన వ్యక్తి. ఒక్క ఎంపీ సీటు కొనుంటే వాజ్పేయి గారు మళ్ళొకసారి ప్రధానమంత్రి అయ్యారు. అయినా కూడా ఆ రోజు వారు ఎలక్షన్స్కి వెళ్ళారు ఆ సీట్ కొనకుండా. అంత మహనీయులు వాజ్పేయి గారు. ఇవాళ మనం కరోనా మహమ్మారిని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మనం ధీటుగా పోరాడుతున్నాం. ప్రపంచంలోనే 135 కోట్ల ఉన్న జనాభాలో 30 లక్షలు కూడా దాటకుండా ఇవాళ కరోనాను కట్టడి చేస్తున్నాం మనం. ఇదే విధంగా మనం ముందు ముందు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరించుకుంటూ ఉండాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాం. వర్ధంతి, రెండవ వర్ధంతి మనం ఇవాళ పార్టీ ఆఫీస్లో శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ కార్యకర్తల నాయకులు అందరం కలిసి అటల్ బిహారీ వాజ్పేయి ఒక గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గ్వాలియర్లో పుట్టిండు, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఎంఏ పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి. న్యాయశాఖ న్యాయ పట్ట చదువుతున్నప్పుడు, ఎల్ఎల్బీ చదువుతున్నటువంటి సందర్భంలో క్విట్ ఇండియా మూమెంట్, దేశం యొక్క స్వాతంత్రోద్యమ ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన న్యాయశాస్త్ర విద్యను కూడా వదిలిపెట్టి ఉద్యమాల్లో వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు, రెండవ లోక్సభకి ఎన్నికై పార్లమెంటుకు పోయిన అతను, అదేవిధంగా 3వ 9వ లోక్సభ ఈ 2 లోక్సభలు మినహా మొత్తం 2014 వరకు అన్ని పార్లమెంట్లలో అన్ని లోక్సభల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రాతినిధ్యం వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ నేతే కాదు, మొత్తం అన్ని పార్టీలు కూడా ఇష్టపడేటువంటి నేత. ప్రతిపక్ష పార్టీలు కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఔన్నత్యాన్ని మెచ్చుకున్నారు. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు కూడా ప్రపంచ దేశాల్లో విదేశాలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అంటే గవర్నమెంట్ దూత కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయిని ఎన్నిక చేసి పంపించడం అంటే అటల్ బిహారీ వాజ్పేయి యొక్క గొప్పతనం ఏంది అనేది అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా 1947లో ఆర్ఎస్ఎస్లో చేరడము, ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వారు పూర్తి సమయ కార్యకర్తగా ప్రచారక పనిచేయడము, బ్రహ్మచారిగా ఆయన మొత్తం జీవితం మొత్తం కూడా ఈ దేశం కోసం అంకితం చేయడము, తర్వాత 1951లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ నాయకత్వం నడుస్తున్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ నాయకత్వం నడుస్తున్నటువంటి జనసంఘంలో కూడా వారు చేరడము, అంటే ఆర్ఎస్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము వారిని జనసంఘంలో మీరు పనిచేయాలని చెప్పి చెప్పగా వారు జనసంఘంలో పనిచేయడం, జనసంఘంలో చాలా సీరియస్గా ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయుల మరణానంతరము పూర్తి బాధ్యతలు అటల్ బిహారీ వాజ్పేయి తీసుకొని, తర్వాత జరిగిన ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత వారు భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడిగా వారు పనిచేయడము, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో జరిగినటువంటి పరిణామాలు. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన, వ్యక్తిత్వం గల వ్యక్తి. అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బెల్లంపల్లి నియోజకవర్గంలోని జనజీవనం స్తంభించిపోయింది. బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, వేమనపల్లి, కాశీపేట, తాండూరు మండలాల్లో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి.
కురిసిన భారీ వర్షానికి నీల్వాయు వాగు బతుకమ్మ వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నీల్వాయు ప్రాజెక్టులోకి వరద నీరు ఎక్కువగా 1300 క్యూసెక్కుల నీరు చేరడంతో ప్రాజెక్టులో నీరు మత్తడి కాలువల ద్వారా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. నీల్వాయు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి పరిశీలించారు. జిల్లాలో 31.3 మిల్లీలీటర్ల వర్షం కురవగా అత్యధికంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో 72.5 మిల్లీలీటర్ల వర్షం కురిసింది. భీమిని కన్నెపల్లి మండలంలో ఉప్పొంగుతున్న వాగులు చెరువులను ప్రాజెక్టులను బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామలాదేవి పరిశీలించారు. కాశీపేట మండలంలోని చెరువులను రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. నిన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన తోకల వెంకటలక్ష్మి రుద్రాలి ఇల్లు కూలిపోయింది. బెల్లంపల్లి సిటీ కేబుల్ మేనేజింగ్ పార్ట్నర్ దేవులపల్లి వేణుగోపాల్ రెండవ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం బెల్లంపల్లి లయన్స్ క్లబ్ సహకారంతో బెల్లంపల్లి సిటీ కేబుల్ కార్యాలయంలో కేబుల్ ఆపరేటర్లకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం కాల్టెక్స్ పెట్రోల్ పంప్ వర్కర్స్ ఆటోమొబైల్స్ వర్కర్స్కు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ మేనేజింగ్ పార్ట్నర్ మాస మురళి మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న కేబుల్ ఆపరేటర్లకు మాస్కులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ పార్ట్నర్ దేవులపల్లి రాజయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చెవిటి సుదర్శన్ సభ్యులు, బెల్లంపల్లి తాండూరు తిరియాని మండలాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. మాస్కోలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డి రాజయ్య గారు, సుదర్శన్ గారు హాజరయ్యి మాస్కోలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో తెలియజేయడం ఏమన్నా మనం ఒక మంచి సందర్భం కాదు. మన దురదృష్టం మన మధ్య నుండి మీతో పాటు మాతో పాటు
మనకి ఈ రోజు పరమ పదించిన అంటే సంవత్సరం 2 ఇయర్స్ కింద పరమ పదించిన మన వేణుగోపాల్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం మన దురదృష్టం. వారు ఉన్నప్పుడు బహుశా వారు ఎవరితోని అజాత శత్రువుగా అనిపించుకొని అందరి నోట్లను నాలుకలాగా సిటీ కేబుల్ వాళ్ళకు కానీ తర్వాత పబ్లిక్ కానీ ఏ అర్ధరాత్రి అయినా ఏ అపరాత్రి అయినా ఏ కష్టం వచ్చినా వచ్చేసి అందరికీ తను అందుబాటులో ఉండేవాడు. అంతేకాకుండా తను నాకు తెలిసి ఎంతోమంది పేదలకు రేషన్ బియ్యం కానీ అన్నదానం కానీ తర్వాత ఎవరికి కష్టం ఉన్నా డబ్బులు అవసరం ఉన్నా తన చేతితోని ఎంతోమందికి దానం చేసిన ఉదాత్తులు. వారి ఆ సందర్భంగా మాకు ఈ కార్యక్రమం తెలవగానే ఫ్యామిలీ మెంబర్గా మేము కనీసం మనం ఏం చేస్తాం ఈరోజు అందరూ మన మిత్రులందరూ సమావేశం అవుతాను కాబట్టి లైన్స్ క్లబ్ తరఫున మాస్టర్ పంపిణీ చేయాలని ఒకటి అనుకొని ఈరోజు మీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆపరేటర్లు కానీ సిటీ కేబుల్ పనిచేసే వాళ్ళందరికీ కానీ ఈ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు వేణు ఎందుకు అలా అయిందో అన్నది అందరికీ తెలుసు. దయచేసి మనం ఆ స్టేజ్కి పోకుండా మనకు కోరికలు ఉంటాయి, మనకు అభిరుచులు ఉంటాయి, మనము అన్ని అలవాట్లు ఉంటాయి. తనలాగా కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ మీ భావి జీవితం గడపాలని నేను ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నిండుకుండలా మారిన గోదావరి నది, చెరువులు, ఓసీపీలో నిలిచిన ఉత్పత్తి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెల్ఫ్ లాక్డౌన్కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే దివాకర్ రావు, కరోనా మహమ్మారి కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు, ఎడతెరిపి లేని వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.